हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू अत्तम्मा रुचुलु। ఈ రోజుటి వీడియోలో గోదావరి స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ మా అత్తయ్య గారు మన కోసం చేసి చూపించబోతున్నారు మన ఛానల్లో। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఇది రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ కాంబినేషన్లో అద్దరిపోతుంది। మరి అంత రుచిగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి। ముందుగా మసాలా కోసం నేను ఇక్కడ నాలుగు పెద్ద ఉల్లిపాయలు అంటే మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయల్ని నాలుగు తీసుకున్నానండి। అలానే ఒక 10 మీ కారానికి తగ్గట్టు తీసుకోండి। ఇంకా ఈ కూరలో మనం కారం అనేది వాడుకోం కాబట్టి 10 పచ్చి మిరపకాయలు తీసుకున్నాను। అలానే 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర। ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలండి। దాని కోసం నేను ఉల్లిపాయని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను। ఎందుకంటే ఇది మాత్రం కట్ చేసుకుంటే మనకు మిక్సీ పడిపోతుంది, అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను। ఈ కర్రీ మనకి గోదావరిలో చాలా బాగా వండుకుంటారండి, ఫేమస్ కర్రీ అన్నమాట। మా అత్తయ్య గారు చూపిస్తున్నారు, తనైతే మాట్లాడట్లేదు, కానీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి। చేసేది మొత్తం మా అత్తయ్య గారే అన్నమాట। చాలా రుచిగా ఉంటుంది, ఎల్లిని ప్రతిసారి వండి పెడుతూ ఉంటారు। సో మన వ్యూవర్స్ కి చూపిద్దామని నేను మనవి ఛానల్లో కూడా చూపిస్తున్నాను అన్నమాట। చూడండి, పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకుంటున్నాను। ఇలా చేసుకోవడం వల్ల మనకి మిక్సీలో మెత్తగా పడుతుంది। వీటిని మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి। ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుంటున్నాను। చూడండి, మనం ఇలా మిక్సీ ఆడుకోవాలండి। ఇప్పుడు వీటిని ఏం చేయాలి అనేది నెక్స్ట్ ప్రాసెస్ లో అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం। మనం ఒక బౌల్ లోకి తీసేసుకున్నామండి మసాలాని, అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేశారు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నారు। అందుకోసమని ఇక్కడ 1 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నారు అంతే ఉప్పు। అలానే ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు। ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని బాగా చేతితో మనం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా అండి, వాటిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నారు। అలానే 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకున్నారండి టేస్ట్ కోసం। మీ దగ్గర వెన్నపూస ఉంటే ఇంకా నేచురల్ వెన్నపూస వేసుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది। మాకు ఇక్కడ హైదరాబాద్ లో వెన్నపూస దొరకలేదు కాబట్టి బటర్ అవైలబుల్ గా ఉంటే అమూల్ బటర్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాం మసాలాలో। ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ। చూడండి, వీడియో క్లిప్పింగ్ లో అయితే అత్తయ్య గారు చాలా క్లియర్ గా చూపిస్తున్నారు కదా మీకు। చూడండి, ఫైనల్ గా అయితే బాగా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నారు। ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందామండి। ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, అవి లేత వంకాయలు చిన్నగా ఉన్నాయి తీసుకున్నాం, ఎందుకంటే ఇలా చిన్నగా ఉన్నాయే ఈ గుత్తొంకాయ మసాలా కూరకి చాలా బాగుంటాయండి। సో వీటిని బాగా శుభ్రంగా కడిగి మీరు మసాలా మొత్తం కలుపుకున్న తర్వాత మాత్రమే వంకాయల్ని కట్ చేసుకొని మసాలా కూర్చుకోవాల్సి ఉంటుంది। ముందే మీరు కట్ చేసుకొని పెట్టుకుంటే వంకాయలు కండ్రెక్కి చేదు వచ్చేస్తుందండి కూర ఇప్పుడు, అందుకని నేనైతే కట్ చేస్తూ ఉంటాను। అత్తయ్య గారు ఇందులోకి మసాలా ఎలా పెడతారు అనేది మీకు చూపిస్తారు। చూడండి, ఇదిగోండి, ఇలా 1 వంకాయని 4 ముక్కలుగా, ఇది ఏదైతే గుత్తుందో అక్కడ కట్ అవ్వకూడదండి, కొంచెం గ్యాప్ తో ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు నేను మరొక వంకాయ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి। అలా నేను తీసుకున్న 1/2 కేజీ వంకాయల్ని కట్ చేసుకుంటున్నాను, ఇంతే, ఇలా గుత్తిగానే ఉంటుంది। ఇప్పుడు అత్తయ్య గారు ఇందులో కూరుస్తారండి, చూడండి అందులోకి అత్తయ్య గారు మసాలా అయితే ఎలా కూరుస్తున్నారో గమనించండి। ఈ కొద్ది కొద్దిగా మసాలా తీసుకొని వంకాయలో ఎంత మాత్రం అయితే పడుతుందో తగు మాత్రంగా మీరు వంకాయ విడిపోకుండా పెట్టుకొని చూడండి ఎలా నొక్కి పెడుతున్నారో అలా పెట్టేసుకోవాలి। మీరు చూస్తున్నట్లయితే మనం ఈ మసాలా ఏదైతే ఉందో అది ఉల్లిపాయకి, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా చక్కగా వంకాయ ముక్కలోకి కూర్చుకొని ఇలా పెట్టుకోవాలండి। అప్పుడప్పుడు వంకాయల్లో పురుగులు కూడా వస్తూ ఉంటాయి, అందుకని చూసి కట్ చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా మేము 1/1 చేసుకుంటా ఉన్నాం, మీరు ఒక్కళ్ళున్నా చేసుకోవచ్చు,
బట్ నేను మా అత్తయ్య గారికి ఒక్కలే పని చేసుకుంటున్నారని సహాయంగా ఉన్నానన్నమాట. చూడండి మన దగ్గర ఉన్న వంకాయల్ని మొత్తాన్ని మసాలాతో ఇలా కూర్చేసుకున్నారు. మీరు బాగా గమనిస్తున్నట్లయితే ప్రతి వంకాయలో మనకి ఇలా చక్కగా మసాలా అయితే కూర్చేసుకొని నిండుగా పక్కకు పెట్టుకున్నాం. ఇది మనకి రైస్లోకి బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే చపాతీ కాంబినేషన్ తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ముందుగానే మీరు వంకాయలు అయిపోతున్నాయి అనగా ఇట్లా పెట్టుకుని ఉండండి, అప్పుడే మనకి వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు ఒక్కొక్క వంకాయని మనం ఏదైతే స్టఫ్ చేసుకున్నామో ఆ వంకాయల ముక్కలు మొత్తాన్ని ఇలా ఆయిల్ లోకి కలిసేలాగా వేసేసుకుంటున్నారు. చూసారు కదా మనకి ఇలా వేసుకోవడం వల్ల వంకాయ చేదు రాదండి, ఎందుకంటే అంత వెంట వెంటనే ప్రాసెస్ అయిపోతుంది కదా. అందుకని ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆయిల్లోనే మనకి ఈ వంకాయ మొత్తం మగ్గాలండి. అందుకని ఇలాంటి చిన్న వంకాయలు అనుకుంటే చాలా క్విక్గా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కదపకుండా మగ్గనిచ్చుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మనకి వన్ సైడ్ వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి, వంకాయలు చిదమకుండా మనం ఇలా జాగ్రత్తగా కదుపుకుంటూ ఒక్కొక్క వంకాయని తిరగదిప్పుకోవాలి. చూడండి ఇలా వంకాయ ముక్కలు మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా అయితే మనకు మిగిలిపోయింది కదా అండి, ఆ మసాలా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ కాబట్టి ఈ వంకాయల ముక్కతో పాటే ఈ మసాలా కూడా వేగిపోతుంది అన్నమాట. అందుకని ఈ వంకాయ మసాలాలో కూడా ఈ మసాలా మొత్తాన్ని వేసేసుకొని మిగిలి ఉన్న మసాలాని చక్కగా మనం ఉల్లిపాయని పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఒకటేసారి మగ్గ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వంకాయని మసాలాని వేయించుకోవాలి. మనం తీసి చూసుకుందామండి. చూడండి చక్కగా మనకి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోతూ మసాలా కూడా మగ్గిపోతూ ఉంది. ఎంతవరకు మగ్గాలి మసాలా అంతా అంటే మనకి వంకాయ ఇలా గుచ్చి చూస్తే మనకి వంకాయ ఉడికినట్టు తెలియాలండి, అంటే అప్పటి వరకు మనం మగ్గబెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ కూర మొత్తం సిమ్లో పెట్టుకొనే వండుకుంటాం. ఎందుకంటే ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్టే కదా, మనం హైలో పెట్టుకుంటే అవన్నీ ఉడికిపోయి అడుగంటుతాయి కానీ వంకాయ మగ్గదండి. అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీ వండుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని నేను మగ్గేంత వరకు అట్టు పెట్టుకుంటున్నాను, అంటే ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఒకసారి మనం మూత తీసి చూసుకుందామండి. చూడండి చక్కగా మనకి వంకాయ మసాలా మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంది. చూస్తున్నారుగా ఆయిల్ మొత్తం బట్టరు ఆయిల్ పైకి వదిలేసిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. చూడండి చక్కగా ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయి ఉంది, చూసారు కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నారు. గరం మసాలా వేసుకోవడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ యాడ్ అవుతుందండి. వంకాయ ముక్క మగ్గిందా లేదా ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి అలా నొక్కితే ఇలా మెత్తగా అయిపోతుందండి మనకు ముక్క, చక్కగా ప్రెస్ చేయగానే అలా, అప్పుడు మనకు వంకాయ ముక్క ఫ్రై అయిపోయింది అని అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఇలా కలిపేసుకొని 2 నిమిషాలు అట్టు పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మనకి మసాలా ఫ్లేవర్ మొత్తం పోతుంది. అందుకని 2 నిమిషాలు ఇలా అట్టు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే అండి ఇక మనం సర్వ్ చేసేసుకుందాం. ఎంతో రుచిగా ఉండి గోదావరి స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు బాగా నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.